తప్పించి మీకు కడుపు నిండినప్పుడు పక్కోడు ఎలా పోయినా పర్వాలేదనే ధోరణిలో ఉద్యోగ సంఘాలు ఉన్నాయి, ఉద్యోగులు ఉన్నారు. ఇది మంచి పరిణామం కాదు. ప్లీజ్. అవును సార్, యాక్చువల్గా సార్ చెప్పిన దాంట్లో అంటే మనం ఇప్పుడు ఉన్న డెబిట్లో దేన్ని సపోర్ట్ చేయలేము అలా అని దేన్ని మనం చిన్న చూపు చూడలేము సార్. మేమైతే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులం. 2012లో కాంట్రాక్ట్ బేసిస్లో ఆర్ట్ క్రాఫ్ట్ పిఈటి రిక్రూట్మెంట్లో మేము వచ్చున్నాం సార్. 2017లో చివరిసారిగా మాకు 14,203 రూపాయలు అనేది పెంపకం అనేది జరిగింది. అప్పటి నుంచి పాదయాత్రల్లోనూ కలిసిన ప్రతి ప్రజాప్రతినిధులకి మా మెమరాండంలు ఇవ్వడం 17 నుంచి ఇవ్వడం జరుగుతోంది. అన్నగారు మరి పాదయాత్రలోని పాల్గొన్నప్పుడు మా అందరికీ హామీ అయితే ఇచ్చారు, మన ప్రభుత్వం అనేది రాగానే మీకు రెగ్యులైజేషన్ చేస్తాము అన్నట్టు. ఆల్రెడీ అతని తండ్రి గారైన రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో అప్పట్లో ఒక 7-8 సంవత్సరాలు 10 ఇయర్స్ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళని ఒక జీవో ప్రత్యేకమైన జీవో తెచ్చి ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్స్ని రెగ్యులైజేషన్ చేయడం అనేది జరిగింది. మేము కూడా 2012లో రిక్రూట్మెంట్ అయ్యి అన్నగారు సీఎం అయితే మాకు ఏదో ఒక మంచి జరుగుతుంది మాట ఇచ్చున్నారు అని చెప్పి ఎదురు చూస్తున్నాం సార్. జీతాలు పడే విధానం అయితే గనక అది నియర్లీ సార్ అన్నట్టు 18 ఒక్కొక్కసారి ఒక్కొక్క నెల స్కిప్ అయ్యే రోజులు కూడా ఉన్నాయి. ఈ 14,203 రూపాయల దగ్గర ఆగిపోయిన మేము అంటే ఎస్జీటీ క్యాడర్స్లో ఉన్న మేము పూర్తి మా హక్కును వినియోగించుకోవాలి, మంచి రోజులు వస్తాయనే ఒక ఆస్తో అయితే ఉన్నాము. కానీ ఈ రోజు వరకు ఒక పీఆర్సీ వచ్చినా కూడా జీతభత్యాలు పెరిగింది లేదు. అండ్ మిగతా వాళ్ళ దృష్టిలోని అన్నిట్లో అన్ని క్యాడర్స్లో పెంపుదలు అయితే ఉన్నాయి. విద్యా వ్యవస్థలో ఆర్ట్ క్రాఫ్ట్ పిఈటి అనేవాళ్ళు ఆర్టీ యాక్ట్ ద్వారా రిక్రూట్మెంట్ అయ్యారు, అది అందరికీ తెలుసు. అయితే సార్ ఇప్పుడు వచ్చిన పరిస్థితుల్లో జీతభత్యాలు సార్ చెప్పినట్టు తక్కువ, అసలు వేతనాలు ఎంత పెరుగుతున్నాయి, రేట్లు ఏమున్నాయి, అట్లీస్ట్ ఒక ఇయర్లీ ఇంత పెంపుదల కూడా కాంట్రాక్ట్లో విద్యా వ్యవస్థలో అసలు లేనే లేదు సార్. అలాంటిది ఈ 14,203 రూపాయలతో జీత కుటుంబాలని ఈర్చడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. దీని మీదే అందరూ ఆధారపడి పనిచేస్తున్నారు. ఎప్పటికైనా రెగ్యులైజేషన్ మాకు కాకపోతుందా అన్నట్టు ఒక ఆస్తో అయితే ఉన్నాము మేము. తర్వాత ఈ జీతం అనేది ఒక నెల స్కిప్ అయిపోతుంది సార్, 2 నెలల వరకును. సో దానివల్ల ఏంటంటే మేము చాలా ఇబ్బందులు కూడా పడాల్సి వస్తుంది. మమ్మల్ని గవర్నమెంట్ రెగ్యులైజేషన్ చేస్తారు అన్న ఒక ఆశతో అయితే ఉన్నాము, కానీ అసలు ఆ మాట కానీ ఆ ఏమంటారు దాన్ని ఆ ఉద్దేశం కానీ అసలు ఏ కొసన లేదు. రైట్, ఓకే, మీది కాదండి, వాళ్ళది ఒక వేదన, మీది ఒక వేదన. మీరంతా మీరు ప్రభుత్వ ఉద్యోగులు అవ్వాలి, ఆ ఉద్యోగంలో వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఇంకా వేతనాలు పెంచాలి.